మిత్రులారా, మరి మనం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీస్ దగ్గర ఉన్నాం. మరి ఇది ఒక రైతుల బాగు కోసం పెట్టినటువంటి ఆఫీసు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కంది రైతులు ముఖ్యంగా తెలంగాణ సీడ్స్ పేరిట ఇక్కడ గవర్నమెంట్ సప్లై చేస్తుందని చెప్పిండ్రు. ఇక్కడ వ్యాలిడ్ అయిపోయినటువంటి విత్తనాలను రైతులకు సప్లై చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు 2019 నవంబర్ వరకు ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇక్కడ క్లియర్గా ఉంది, వ్యాలిడ్ అప్ టు 9 మంత్స్ అని ఉంది. ఇటువంటి వ్యాలిడ్ అయిపోయినటువంటి విత్తనాలను రైతులకు సరఫరా చేయడం వల్ల రేపటి నాటికి ఇది పంట చేతికొచ్చిన తర్వాత కాత కాయకుండా ఊకే పోతే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి గవర్నమెంట్, మేము రైతు ప్రభుత్వం, మా ప్రభుత్వం అంతా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం లేదని చెప్పుకుంటున్నారు కదా. మరి ఇటువంటి విత్తనాలు ఇచ్చి మీరు ఎవరిని నాశనం చేద్దామని చూస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ దీని మీద తక్షణం చర్య తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ విత్తనాలు తీసుకెళ్ళి ఆల్రెడీ కంది పంటలు వేసుకున్నారు. మరి ఇక్కడైనా మరి మేము చెప్పిన పంటలు వేయలే, మేము చెప్పిన పత్తి కందులు వేయలే, మరి దీనికే రైతు బంధు ఇస్తాం, మిగతా ఇవ్వలేదు అని గప్పాలు చెప్తుంటారు కదా గవర్నమెంట్. మరి కనీసం ఇటువంటి నకిలీ విత్తనాలు మీరే ఇస్తే, మరి పెద్ద పెద్దగా ప్రైవేట్ షాపుల మీద ధర్నాలు చేస్తూ దాడులు చేసి నకిలీ విత్తనాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. మరి మీరే నకిలీ విత్తనాలు ఇస్తే మరి మిమ్మల్ని ఎవరు చేయలే. కాబట్టి ఇక్కడైనా అధికారులు సోయి చేసి ఇక్కడైనా ఈ నకిలీ విత్తనాలు, డేట్ అయిపోయిన విత్తనాలు మాత్రం ఇస్తే బాగుండదు అని చెప్తున్నాం. ఈ పంట వేసిన రైతులకు మాత్రం నష్టపరిహారం ఖచ్చితంగా రేపు పంట వండకొట్టే గవర్నమెంట్ భరించాల్సిన అవసరం ఉంటుంది. డేట్ చూసుకోవచ్చు డిసెంబర్, ఇక్కడ ఉంది 2017 నుండి 2019 నవంబర్ వరకు, 19 నుండి నవంబర్ 19 వరకు ఉంది, నవంబర్ వరకు ఉంది. ఇక్కడ ఉంది అప్ టు 9 మంత్స్, మార్చి నుండి నవంబర్ వరకు ఉంది. మరి వీటిని ఈ రకంగా ఎందుకు సప్లై చేస్తుండ్రు ఒకసారి అధికారులు వివరణ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ చూస్తే ఎవరు లేరు, ఇద్దరు అటెండర్లను పెట్టిపోయినరు. మరి వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు, సంబంధిత అధికారులకు ఫోన్లు చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.